నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తేనే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతి సాధ్యమవుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ అన్నారు. మండల కేంద్రమైన సబ్బవరంలో 2009 ఫిబ్రవరి 21న అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఈ బృందం పరిశీలించింది. రాష్ట్రాల్లో మరి అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు, మరి ఎవరు అడగాలి? దీన్ని కొంతమంది అభివృద్ధి కావాలని కోరుతున్నటువంటి యువకులు, విద్యావంతులు, మంచి తరగతి వాళ్ళు, మేధావులు వీళ్ళే ముందుకి రావాలి. మన అభివృద్ధి టేబుల్ కాదని ఆయన ఎత్తియ్యాలని అటకెక్కించాడు. ఆ టైంలో ఇక్కడ మన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నుంచి మరికొంతమంది గొడవ ఆందోళన అది చేసిన తర్వాత, అలాగే మన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంఏ శర్మ గారు కౌన్సిల్లో కూడా ల్యాబ్లు ఎత్తిన తర్వాత అప్పుడు దాన్ని అటకెక్కించలేదు, అలాగని పని చేయలేదు. ఆఖరికి 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ ఈ ప్రాజెక్టు కానీ చేపట్టకపోతే ఏదో ఒకటి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకురాలేకపోతే జనాలు ఏమనుకుంటారు, ఎన్నికల్లో నష్టపోతామన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2018 మళ్ళీ చోడవరం హై స్కూల్లో ఇంకో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు వస్తుందండి, 8 లక్షల ఎకరాలకి. అలాగే 30 లక్షల మందికి తాగునీరు వస్తుంది. దగ్గర కొంచెం ముందుకు రండి, నీరు కొంచెం ముందుకు రండి, ఇంకా నీరు సార్ కొంచెం ముందుకు రండి, మీరు ముందుకు రండి, ఆలు కాదు సార్ నీరు అలా ఉంది సార్. ఓకే సార్. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఉంది అని అందరూ అంగీకరిస్తున్నారు, అభివృద్ధి చేస్తామని కూడా అందరూ చెప్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అభివృద్ధికి ఎవరు ఏ చర్య చేపట్టలేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ మేము జాతా ఒకటి నిర్వహిస్తున్నాం. 21 నుంచి 24 దాకా ఇనాలు ఇది జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం నిర్మూలన అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ పేదరికం పోవాలంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలి. ఈ వ్యవసాయానికి బాగా అభివృద్ధి చెందేలా ఉండాలంటే నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. ఈ నీటి ప్రాజెక్టుల్లో ప్రధానమైనటువంటి నీటి వనరు ఏంటంటే మనకి గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి తరలించేటువంటి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు. దీని ద్వారా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లోనూ 8 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుందండి. 1200 గ్రామాల్లో 30 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందుతుంది. అందువల్ల సాగునీరు తాగునీరుకి ఇప్పుడు కటకటలాడుతున్నటువంటి ఉత్తరాంధ్ర ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే సస్యశ్యామలం అవుతుంది. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి ధీటుగా అభివృద్ధి చెందేట అవకాశం ఉంది. అయితే విచిత్రం ఏంటంటే 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేశారు సబ్బవరంలో. ఇప్పటికీ 13 ఏళ్ళు అయింది, దానికి అంగుళం కూడా ఈ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. ఈ ప్రాజెక్టును ఎత్తియ్యాలని 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం మళ్లీ ప్రయత్నం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానిక ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఇతర సంఘాలు వీళ్ళందరూ కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన దరిమిళ అప్పుడు దాన్ని ఎత్తేకుండా పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2018 దీనికి చోడవరంలో హై స్కూల్ దగ్గర ఇంకో శంకుస్థాపన రాయేశారు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే 2 శంకుస్థాపన రాళ్ళు మిగిలి తప్పించి ప్రాజెక్టు మాత్రం ఏమీ పూర్తి అవ్వలేదు. ఎందుకు ఉత్తరాంధ్ర అంటే అంత నిర్లక్ష్యం మేము అడుగుతున్నాం. మరి ప్రాజెక్ట్ కట్టకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందండి? అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే ఏ ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టు వెంటనే కట్టి తీరాలి. కట్టకపోతే మాత్రం వీళ్ళకి ఉత్తరాంధ్ర అంటే చిత్తశుద్ధి లేదు అని ఖచ్చితంగా ప్రజలందరూ భావించవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఉత్తరాంధ్ర అభివృద్ధి జాతా యొక్క లక్ష్యం కూడా ఏంటంటే ఇప్పుడు మేము జరుగుతున్న 4 రోజుల జాతా ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యవసరంగా చేయవలసినటువంటి అన్ని ఇంకా కొన్ని ఉన్నాయి ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనూ. ఆ 3 జిల్లాల్లోనూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశాలను సందర్శించడానికి ఈ జాతరను మేము చేపట్టాం. ఇదే సబ్బవరంలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నటువంటి గొప్ప విద్యా సంస్థ ఒకటి నిర్మాణం చేయాలని బంగళ గ్రామంలో పెట్రోలియం యూనివర్సిటీ
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క అంశం అమలు కాలేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది, వాళ్ళు ఇచ్చింది లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జాత ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది, అందులోనూ వెనుకబడిన ఉత్తరాంధ్ర మరింత తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పాలకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజానీకానికి తెలియజేయడానికి, ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారం కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జాత అనేది 5 జిల్లాల్లో పర్యటిస్తూ ఉంది. విశాఖ రైల్వే జోన్ కానీ, అదేవిధంగా విభజన హామీల అమలు కానీ, అదేవిధంగా విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కానీ, శ్రీకాకుళంకు సంబంధించి వంశధార నాగావళి ప్రాజెక్టులు అభివృద్ధి, వంశధార నిర్వాసితుల సమస్యలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అభివృద్ధి, ఉద్యానంలో ఉండే ప్రాజెక్టులు, అదేవిధంగా ఆఫ్షోర్ ప్రాజెక్టు, కిడ్నీ డయాలసిస్కు సంబంధించిన హాస్పిటల్స్ నిర్మాణం ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 30,000 కోట్ల రూపాయలు మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ శిలాఫలకం చూస్తే సుజల స్రవంతి ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యిందో, పాలకులు మారుతున్నారు కానీ ఇటువైపు చూసిన పరిస్థితి లేదు. సుజల స్రవంతి నిర్మాణం జరిగితే ఈస్ట్ వెస్ట్ గోదావరి గోదావరి జిల్లాల కంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం ఈరోజు నిర్లక్ష్యం కాబట్టి వలస కూలీలు పెరుగుతున్న నేపథ్యం ఉంది. విద్యా వైద్య రంగాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోట్లు పొడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసి ప్రైవేటు విద్యారంగానికి కొమ్ము కాసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ ప్రజానీకంలో తీసుకువెళ్లి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రజల్లో చేతిని తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.